ఎక్కడో ఓ మూలకు విసిరేసినట్టు, ఈ రాష్ట్రంతో సంబంధం లేనట్టు, అభివృద్ధికి దూరంగా ఆత్మగౌరవం కోసం తపిస్తున్న సమయంలో ఆశాకిరణంలా ఓ నాయకుడొచ్చాడు. ఆత్మగౌరవాన్ని తీసుకొచ్చాడు. కొడంగల్ను ప్రపంచానికి పరిచయం చేశాడు. దొరగడి లాంటి నియోజకవర్గంలో ప్రజాస్వామ్యపు పరిమళాలు పూయించాడు. మనిషిని మనిషిగా గౌరవించడం నేర్పాడు. ప్రతిపక్షంలో ఉన్న అభివృద్ధిని అత్యధికంగా చూపాడు. కొడంగల్కు గౌరవాన్ని తెచ్చాడు, ఆత్మగౌరవాన్నిచ్చాడు. ఇవాళ కొడంగల్ పోరాటానికి ఓ సంకేతం. ఇవాళ కొడంగల్ ఆత్మగౌరవానికి ప్రతీక. ఇవాళ కొడంగల్ గురించి తెలంగాణ మాట్లాడుతోంది. ఇవాళ కొడంగల్ తెలంగాణకు నాయకత్వాన్ని అందిస్తోంది. ఇదంతా ఒక్కడితో సాధ్యమైంది. ఆ ఒక్కడి బలం మీరే. రేవంత్ రెడ్డి గెలవడం అంటే కొడంగల్ ఆత్మగౌరవం గెలవడమే. అందుకే ఆత్మవంచన వద్దు, మన ఆత్మగౌరవాన్ని మనమే గెలిపించుకుందాం. జై రేవంతన్న, జై కాంగ్రెస్.